नमस्ते अंडी प्रस्तम नेनु मेकल वेंकटेश गार्डन लो उन्नानंडी इकड़ा फर्स्ट नेशनल लेवल कराटे कुंफू ताइक्वांडो चैंपियनशिप जरुगुतोंदी विजन शोटोकान कराटे अकाडमी आध्वर्यंलो ई पोटीलु निर्वहिंचारु ई कराटे पोटीलकु चाला मंदी पेरेंट्स वच्चारु चाला मंदी स्टूडेंट्स कूडा वच्चारु चाला मंदी सीनियर कराटे मास्टर्स कूडा वच्चारु मनतो पाटु पटांचेरु नुंचि वच्चारु अनिल कुमार मास्टर उन्नारु कराटे मास्टर वारितो मात्लाडदां सर नमस्ते नमस्ते मैडम गुड आफ्टरनून पटाचेरु నుంచి వచ్చారు ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ మీ స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా మెడల్స్ వచ్చాయి ఏమనిపిస్తుంది నాకు బాగా సంతోషంగా ఉంటది మేడం ఎందుకంటే మా పిల్లలు నేను ఎక్కడ పోతే నాతో పాటు పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేయడం నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం వాళ్ళ పిల్లల్ని నాతో పాటు ఎంకరేజ్మెంట్ చేసి పంపేయడం చాలా హ్యాపీ మేడం నేను పటాచెరులో ఎక్కడెక్కడ క్లాసెస్ రన్ చేస్తున్నారు మీరు పటాచెరులో వచ్చి పార్టీ విలేజ్ లో ఒకటి మేడం అండ్ కృష్ణారెడ్డిపేట్ ఇంద్రేశం బ్రాంచ్ ఒకటి ఒకటి బీరంగుడలో బ్రాంచ్ ఉంది మేడం 3-4 బ్రాంచెస్ ఉన్నాయి నేను ఒక 10 స్కూల్లలో వర్క్ చేస్తున్నాను మళ్ళీ ఎలా అనిపిస్తుంది ఈ క్లాసెస్ అన్నీ అంటే చాలా క్లాసెస్ తీసుకుంటున్నారు కదా స్ట్రెంత్ ఎలా ఉంది ఎలా నడుస్తున్నాయి క్లాసెస్ స్ట్రెంత్ వచ్చి చాలా బాగుంది మేడం స్ట్రెంత్ అంటే ఇంకా స్ట్రెంత్ ని చూసినా కొద్దికి ఇంకా జోష్ ఉంటది మనకు క్లాస్ చేయాలి చేయాలి ఇంకా చెప్పాలి ఇంకా టైం అంటే ఇప్పుడు మనం 7:30 క్లాస్ పెట్టినాం కొ 8 వరకు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పిల్లల ఇంట్రెస్ట్ బట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది మేడం ఈ రోజు విజన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కాంపిటీషన్స్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా చేశాడు విఠల్ సార్ కూడా నా నుంచి ఒక థాంక్స్ చాలా బాగుంది ఫుడ్ అండ్ తన టోర్నమెంట్ ఆర్గనైజర్ చాలా బాగుంది చాలా మంచి చేశాడు విఠల్ నమస్తే మేడం నమస్తే అండి ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ లో మీ బావు కూడా పార్టిసిపేట్ చేశాడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అందులో తనికి గోల్డ్ మెడల్ వచ్చింది చాలా బాగా చేస్తున్నాడు సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు 1.5 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాడు ఇంకా ఇలాంటి బాగా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం అంటే క్రికెట్ అంటే అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు బట్ కరాటే అంటే ఇది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిఫెన్స్ లెవెల్ రేపొద్దున బయటికి వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని మోర్ దెన్ 1.5 ఇయర్ నుంచి నేర్పిస్తున్నాడు హీఈస్ వెరీ హ్యాపీ హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ అంటే ఇప్పుడు ఫర్దర్గా చాలా ఉంటాయి వీటిలో కరాటేలో అప్పటి వరకు నేర్పిస్తారా అంటే ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు నేర్పించి స్టాప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా చివరి వరకు నేర్పిస్తారా నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది బట్ తన ఇంట్రెస్ట్ బట్ ఫస్ట్ నా ఓన్ ఇంట్రెస్ట్తో వెళ్ళాడు తను ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఒక్కరోజు క్లాసుకి పంపించకపోయినా నేను వెళ్తాను నువ్వు నాకు పంపించట్లేదు కాంపిటీషన్కి అని చెప్తాను తనకి చాలా ఇంట్రెస్ట్ సిన్సియర్గా చేస్తాను ఇప్పటివరకు ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళాడు ఐ థింక్ దిస్ ఈస్ థర్డ్ వన్ ఇయర్ నుంచి నేర్చుకున్నాడు రీసెంట్గా స్టార్ట్ చేసా ఇది థర్డ్ కాంపిటీషన్ ఈరోజు ఇక్కడ కాంపిటీషన్స్ మీకు ఎలా అనిపించు ఇంకా పిల్లలు హడావుట్ చేస్తే మనం కూడా చిన్నప్పుడు నేర్చుకుంటే బాగున్నామో అనిపించింది బట్ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అప్పుడు ఇలా నేర్పించే వాళ్ళు కూడా లేరు సో ఇంకా ఇలాంటి ఫ్యూచర్లో వెళ్ళాలని అనుకుంటున్నాను జస్ట్ వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ స్పిరిట్ టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుస్తుంది కదా కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే మేము మాస్టర్స్ కూడా అంతే సపోర్ట్ చేయాలి కదా కరాటే సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తారు సో ఇంకా అందుకని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం చేస్తాము దెన్ హీస్ ఓన్ ఇంట్రెస్ట్ లేటర్ అదే మీ ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా వాళ్ళు సాధించగలుగుతారు హాయ్ నాన్న నీ పేరేంటి పవ్యాన్స్ విచ్ క్లాస్ యూఆర్ స్టడీయింగ్ ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్ నీకు ఏ మెడల్ వచ్చింది కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ గోల్డ్ హ్యాపీనా ఎస్ హ్యాపీగా ఉన్నావా ఎలా అనిపించింది ఇక్కడ కాంపిటీషన్స్ నీకు బాగుంది బాగుందా ఓకే వెరీ హ్యాపీ అయితే అవునా ఫర్దర్గా నేర్చుకుంటావా ఇంకా నేర్చుకుంటా మీ సార్ ఎలా నేర్పిస్తారు అనిల్ సార్ నీకు కరాటే ఎలా నేర్పిస్తారు బాగా నేర్పిస్తారు బాగా నేర్పిస్తారా మీ సార్ అంటే ఇష్టమేనా నీకు ఇష్టమా ఎంత ఇష్టమా చెప్పు ఓకే ఇంకా బాగా నేర్చుకో విష్ యూ ఆల్ ది బెస్ట్ హ్యాండ్ ఇవ్వవా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా హ్యాండ్ ఇవ్వవా షేక్ హ్యాండ్ ఇవ్వవా నమస్తే నమస్తే మీ బాబు నేషనల్ కరాటే కాంపిటీషన్స్కి వచ్చాడు కదా ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వచ్చాడా ఏంటి ఎలా సెకండ్ టైం వచ్చాడు సెకండ్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు కరాటే 8 మంత్స్ అవుతుంది ఏమనిపిస్తుంది అంటే ఎలా నేర్పిస్తున్నారు వాళ్ళ మాస్టరు నేర్పించే విధానం ఎలా చాలా బాగుంటుంది
సో వాడికి అట్లా వాళ్ళ మాస్టర్ నేర్పించడం బట్టే సెకండ్ ప్లేస్ వచ్చింది. చాలా బాగా నేర్పిస్తారు, తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఫర్దర్గా నేర్పిస్తారా మరి? ఇంకా నేర్పిస్తాం, నేర్పించాలని మాకు ఉంది. వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్తాం కదా. హాయ్ నాన్న. మీ పేరేంటి? ప్రద్యుమన్. ఏ క్లాస్? నువ్వు యూకేజీ. యూకేజీనా? ఇంకే ప్రైజ్ వచ్చింది నీకు? సిల్వరా? ఓ వెరీ గుడ్. కట్టా చేసావా నువ్వు కాంపిటీషన్లో? చేసా. ఏ కట్టా చేసావు? ఫస్ట్ కట్ట. పేరేంటి ఫస్ట్ కట్టాకి? ఫస్ట్ కట్ట నేమ్ నేమ్ చెప్పు. నేమ్ నేమ్ చేసావా? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీనా? ప్రైజ్ వచ్చింది కదా. హ్యాపీ. హ్యాపీనా? ఇచ్చు నా వైపు చూ, నా వైపు చూ. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.